నంబర్ 5 కింగ్స్ 11 పంజాబ్. 2014 సంవత్సరం మే 14వ తేదీన సన్ రైజర్స్తో జరిగిన ఒక లీగ్ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే సన్ రైజర్స్ బ్యాట్స్మెన్ అంతా కలిసికట్టుగా రాణించడంతో ఆ టీం 205 పరుగుల భారీ స్కోర్ను సాధించింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఈ మ్యాచ్ను చాలా సునాయాసంగా గెలిచింది. దీనికి ప్రధాన కారణం పవర్ప్లేలో వాళ్ళు కనబరిచిన ఆట తీరే. ఇక ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు మొదటి 6 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 14.33 రన్ రేట్తో ఏకంగా 86 పరుగులను సాధించి రికార్డును క్రియేట్ చేశారు. ఇక ఈ పవర్ప్లేలో పంజాబ్ ఓపెనర్ వాహరా మరియు కీపర్ సాహా అద్భుతంగా రాణించడంతో పంజాబ్కు ఘనమైన ఆరంభం దక్కింది. నంబర్ 4 కొచ్చి టస్కర్స్ కేరళ. 2011 సంవత్సరం మే 15వ తేదీన రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఒక లీగ్ మ్యాచ్లో మొదట బౌలింగ్ చేసిన ఈ టీం కట్టుదిట్టమైన బౌలింగ్తో రాజస్థాన్ టీంను కేవలం 97 పరుగులకు ఆలౌట్ చేసింది. ఇక ఆ తరువాత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కొచ్చి కేవలం 7.2 ఓవర్లలో టార్గెట్ను చేసి ఘన విజయం సాధించింది. సరిగ్గా ఈ క్రమంలోనే మొదటి 6 ఓవర్ల పాటు మెరుపు బ్యాటింగ్ చేసిన కొచ్చి టీం ఏకంగా 14.5 రన్ రేట్తో పరుగులు రాబట్టి ఒక్క పవర్ప్లేలోనే 87 పరుగులను సాధించి అప్పట్లో ఒక అతిపెద్ద రికార్డును క్రియేట్ చేసింది. ఇక ఈ పవర్ప్లేలో బ్రెండన్ మెక్కలం మరియు బ్రాడ్ హాజ్ మెరుపు ఇన్నింగ్స్ల కారణంగా కొచ్చి టీంకు అద్భుతమైన ఆరంభం లభించింది. నంబర్ 3 చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ 2015 సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీన ముంబై ఇండియన్స్తో జరిగిన ఒక లీగ్ మ్యాచ్లో తమ బ్యాటింగ్ పవర్ చూపించి భారీ లక్ష్యాన్ని సైతం చాలా సునాయాసంగా ఛేదించింది. ఇక ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగుల భారీ స్కోర్ను సాధించింది. అయితే చేసింగ్లో చెన్నై ఓపెనర్లు విజృంభించి ఆడడంతో చెన్నై జట్టు ఈ మ్యాచ్లో చాలా అవలీలగా గెలిచింది. ఇక ఈ మ్యాచ్లో చెన్నై జట్టు మొదటి 6 ఓవర్లలో ఏకంగా 15.0 రన్ రేట్తో 90 పరుగులు సాధించి ఒక అదిరిపోయే రికార్డును క్రియేట్ చేసింది. ఇక ఈ పవర్ప్లేలో బ్రెండన్ మెక్కలం మరియు డ్వేన్ స్మిత్ తమ పవర్ఫుల్ బ్యాటింగ్తో రెచ్చిపోయి చెన్నై జట్టుకు అదిరిపోయే శుభారంభాన్ని ఇచ్చారు. నెంబర్ 2 ఇట్స్ అగైన్ చెన్నై సూపర్ కింగ్స్. 2014 సంవత్సరం మే 30వ తేదీన పంజాబ్తో జరిగిన 2వ క్వాలిఫైర్ మ్యాచ్లో ఒక భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అద్భుతమైన బ్యాటింగ్ చేసిన సిఎస్కే జట్టు అప్పటి వరకు ఐపీఎల్లో ఏ టీంకు సాధ్యం కాని ఒక గొప్ప రికార్డును సాధించింది. ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ టీం వీరేంద్ర సెహ్వాగ్ విధ్వంసకర బ్యాటింగ్ కారణంగా 226 పరుగుల భారీ స్కోర్ను సాధించింది. అయితే చేసింగ్లో చెన్నై చిన్నోడు సురేష్ రైనా ఒక తుఫాన్ ఇన్నింగ్స్ ఆడడంతో ఈ టీం ఒక్క పవర్ప్లేలోనే 100 పరుగులు సాధించి అలా చేసిన మొట్టమొదటి టీంగా రికార్డును క్రియేట్ చేసింది. అలాగే ఈ 100 పరుగుల్లో ఒక్క సురేష్ రైనాయే 87 పరుగులు సాధించి మరో రికార్డును క్రియేట్ చేశాడు. ఇక ఈ పవర్ప్లేలో చెన్నై రన్ రేట్ 16.66 పరుగులు. కానీ దురదృష్టవశాత్తు పవర్ప్లే తరువాత రైనా రన్అట్ అవడంతో ఈ మ్యాచ్లో చెన్నై ఓటమి పాలయ్యింది. నెంబర్ 1 కోల్కతా నైట్ రైడర్స్. 2017 సంవత్సరం మే 7వ తేదీన బెంగళూరుతో జరిగిన ఒక లీగ్ మ్యాచ్లో కోల్కతా ఓపెనర్ల విధ్వంసకర బ్యాటింగ్ కారణంగా ఆ టీం ఐపీఎల్ చరిత్రలోనే పవర్ప్లేలో అత్యధిక పరుగులు సాధించిన నెంబర్ 1 టీంగా ఒక అద్భుతమైన రికార్డును క్రియేట్ చేసింది. ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన బెంగళూరు టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులను సాధించింది. ఇక ఒక సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా టీం వాళ్ళ ఓపెనర్లు సునీల్ నరేన్ మరియు క్రిస్లిన్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడడంతో చాలా ఈజీగా మ్యాచ్ను గెలిచింది. ఇక ఈ మ్యాచ్లో కోల్కతా టీం మొదటి 6 ఓవర్లలో ఏకంగా 17.50 రన్ రేట్తో 105 పరుగులను సాధించి ఒక అరుదైన ఘనతను సాధించింది. ఇక ఈ మ్యాచ్లో నరేన్ మరియు లిన్ నెలకొల్పిన భాగస్వామ్యం ఐపీఎల్లోనే ది ఫాస్టెస్ట్ 100 పార్ట్నర్షిప్గా మరో రికార్డును క్రియేట్ చేసింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కోల్కతా సాధించిన ఈ రికార్డును బద్దలుగొట్టగలిగే టీం ఏదో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.